మరి ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు నుంచి మరి ఈ రోజు ఏ స్థాయికి పెరిగిందో మీరు అందరు కూడా గమనిస్తున్నారు. మరి దుబ్బాగా మాత్రం పట్టించుకోలేదు, దుబ్బాగా డెవలప్మెంట్ కూడా పట్టించుకోలేదు. ఏ గ్రామం అయినా నా ప్రభుత్వం లేదు, నా గవర్నమెంట్ లేదు, ఇక్కడ ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం, నేను చేయలేకపోతున్నా, నేను ఓటమి పాలైనా చెప్పి ప్రతి గ్రామంలో కూడా అదే సలహాలు ఇస్తున్నాడు. మళ్ళీ ఎలక్షన్ వచ్చిండు, మరి మనందరికి తెలుసు రేపు వచ్చేది మన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్, మళ్ళీ బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదు. మరి రానప్పుడు కూడా మళ్ళీ మనం తప్పు కాని మరి ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ ఐదేళ్ళు వెనకకు పోతాం. మరి మళ్ళీ కూడా అదే చోరీ చెప్తాడైనా, నా ప్రభుత్వం లేదు కదా, మళ్ళీ గెలిచినా నేను ఏం చేయలేకపోతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ఒడ్డుకు చేరే పడవ కావాలన్నా, మునిగిపోయే పడవ కావాలన్నా, ఇలా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం, ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వము, ఖచ్చితంగా మనమే ఎమ్మెల్యే అయినటువంటి, మనమే ఎమ్మెల్యే, మనమే సర్పంచ్, మనమే ఎంపీటీసీ, మనమే వార్డ్ మెంబర్, మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం ఇలా తెలంగాణ రాబోతున్నది. ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా, ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా, ఎందరిని మభ్య పెట్టినా, ఎన్ని చిమ్మికులు చేసినా, ఈ రోజు వచ్చేది మన ప్రభుత్వము. ఖచ్చితంగా మీరు అందరూ కూడా గమనించాలి, మొన్న మూడేళ్లు టైం పాస్ చేసిండు, మళ్ళీ ఐదేళ్లు కూడా మళ్ళీ అది నా ప్రభుత్వం రాదు అని ఇలా బీజేపీలో చెప్తున్నారు. తెలంగాణలో మాకు ఐదారు సీట్ల కంటే ఎక్కువ రావని, మరి ఐదారు సీట్లు గెలిచే పార్టీ కావాలన్నా, ఇలా మనం బ్రహ్మాండంగా 70-80 సీట్లు గెలుచుకునే మన పార్టీ గెలిపించుకొని మన ప్రభుత్వం వస్తే మరి మన సంక్షేమ పథకాలు కానీ మన ప్రాంత అభివృద్ధి కానీ చేసుకోవడానికి మంచి అవకాశం మరి మొన్ననే చేజారిపోయింది. ఈసారి ఖచ్చితంగా మన ప్రాంతంలో దుబ్బాకని కూడా నంబర్ వన్ చేసుకుందాం. చాలా మంది అంటారు దుబ్బాక అభివృద్ధి కాలేదని, పక్కనపల్లి గజ్వేల్ అయింది, సిద్దిపేట అయింది, సిరిసిల్ల అయింది, సిరిసిల్ల కాదు, సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాను నేను. ఇలా ప్రభాకర్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా, సత్తా అంటే ఏందో చూపిస్తా, మీరు కూడా చూస్తారు. ఇవాళ ఎన్నికల కోసమో ఓట్ల కోసమో నేను వాగ్దానం చేయట్లేదు. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే దుబ్బాకంటే ఒక నంబర్ వన్ దిశలో తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి నన్ను నమ్ముండ్రి, నన్ను నమ్ముండ్రి, ఆశీర్వదించండి. ఎక్కడ కూడా ఎంకాక ఓమెన్, మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు గజ్వేల్ నియోజకవర్గాన్ని నాకు ఇన్ఛార్జ్ గా పెట్టినప్పుడు కూడా గజ్వేల్ కూడా 7 సంవత్సరాలు మీరు చూసి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో, ఈ రోజు దుబ్బాకలో కూడా అదే తరహాలో మరి బ్రహ్మాండంగా కూడా మనం అభివృద్ధి చేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చిండ్రు, ఖచ్చితంగా ఈ రోజు ప్రభాకర్ దుబ్బాకను నిలబడు, ఎమ్మెల్యే నిలబడు, నీకు ఎన్ని ఎన్ని కోట్లైనా ఎన్ని వందల కోట్లైనా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, నువ్వు ముందుకు అని చెప్పి ఆశీర్వదించి మరి ఈ రోజు దుబ్బాక పంపించిండ్రు. ఇది ఏదో వాళ్ళ లెక్క మనం వీళ్ళ లెక్క, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ లెక్క మనం అబద్ధాలు ఆడడం, మనం ఏదైతే అంటామో అది చేసి చూపిస్తాం. మాటలు తక్కువ మరి పనులు ఎక్కువ మరి వాళ్ళ లెక్క, ట్విట్టర్లను, యూట్యూబ్ లను, వాట్సాప్ లను, సోషల్ మీడియా బతికి బతుకుతుంది తప్ప ప్రజలలో కాదు. ఇవాళ మనం ప్రజలలో ఉన్నాం, ప్రజల కష్టాలు తెలుసు, ప్రజల కన్నీరు తెలుసు. మరి దుబ్బాక నియోజకవర్గం అంటే పూర్తిగా రైతుల నియోజకవర్గం, రైతులకు ప్రతి ఇంటింటికి కూడా రైతు సంక్షేమ పథకాలు కావాలి. ప్రతి గ్రామము, ప్రతి మండలము, మన వ్యాపారాలు లేవు, మన కమర్షియల్ లేవు, మన ఫ్యాక్టరీలు లేవు, మనం అందరం కూడా రైతు కూలీలము, రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఆ కష్టాలు తెలిసిన వ్యక్తి మన కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, ముందుకు పోదాం. దయచేసి కార్యకర్తలు కూడా ఈ 30 రోజులు నా కోసం, మన ముఖ్యమంత్రి గారి కోసం మీరందరూ కూడా అహర్నిశలు కృషి చేయండి. తర్వాత మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటా. ఈ అభివృద్ధి నాకు వదిలిపెట్టండి, నన్ను మంచి మేయర్తో గెలిపింది, మీరు ఊహించిన దానికంటే కూడా 100 రెట్లు మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇది ఏదో కళ్ళబొల్లి మాటలు కాదు, ఇది వాస్తవం. చేసి చూపించే సత్తా నా దగ్గర ఉన్నది, చేసి చూపిస్తా అని చెప్పి మరి ఇంతమంది కార్యకర్తలను కూడా నేను మరి మీ అందరి అభయం తీసుకుంటున్నా. నేను కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామం వస్తా, మీకు మీ సమస్యల మీద కానీ, మా కార్యకర్తల సమస్యల మీద కానీ మీకు ఎప్పుడు కూడా ఎన్నంటూ ఉంటా. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ సంపద వచ్చినా, ఏ కార్యకర్త, ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నా, ఏ కార్యకర్తకు ఏ దవాఖాన్లు ఉన్నా, ఏ రాత్రి అనగా పొగలనగా ఏ ఎవరికే ఇబ్బంది ఉన్నా మీకు చూసుకునే బాధ్యత మరి ఒక ఎమ్మెల్యేగా మీరు నన్ను మీకు బాధ్యత నెరవేర్చి మీ మంచి కోరుతా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మీ అందరు కూడా పెద్ద మనసుతోటి మరి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే దుబ్బాక నుంచి నాకు ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో రావడం జరిగింది. మరి మీ అందరు కూడా ఆశీర్వదించి రేపు జరగబోయే ఎన్నికల్లో మరి బాజీ మేడతో గెలిపిస్తారని చెప్పి ఆ నమ్మకం నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఇక అవతలోళ్ళు చాలా రకాలుగా జిమ్మికులు చేస్తారు, మన బై ఎలక్షన్ అప్పుడు కూడా చూసినాం, పట్టీలు కట్టుకుంటారు, వాట్సాప్ ద్వారా విపరీతమైన మరి కన్ఫ్యూజ్ చేసే విధంగా వాళ్ళు ఎన్నో సృష్టిస్తారు. మా యువకులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, మరి వాట్సాప్ లలో కూడా ఎదుర్కొనే శక్తి ఉన్నది.
సామర్థ్యం ఉన్నది. ఇవన్నీ కూడా మరి మనం చేయాల్సిన అవసరం ఉన్నది. అవతలలోని ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా ఓట్ల కోసం గాని ఏదో ప్రలోభాల కోసము తాయిలాల కోసము వాళ్ళు బతకాలని చూస్తున్నారు, గెలవాలని చూస్తున్నారు తప్ప ఎక్కడ వాళ్ళ కేడర్ లేదు, లీడర్ లేదు, ఓటర్ లేదు. ఇది వాస్తవం. ఇవాళ కేడర్ మనకున్నది, లీడర్లు మనకున్నారు, ఓటర్లు మనకున్నారు, విజయం కూడా మన వైపు ఉంటది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి, మన పథకాలను తీసుకెళ్ళండి, ప్రతి దాగల చర్చ పెట్టండి, ప్రతి దుకాణం కాడ గాని, ప్రతి మంగళ షాప్ల గాని, ప్రతి చౌరస్తాల గాని ఎక్కడ పోతే అక్కడ చర్చ పెట్టండి. ఇలా కేసీఆర్ రాకముందు ఏ విధంగా ఉండే, కేసీఆర్ వచ్చినాక ఏ విధంగా ఉండే, ఇవన్నీ కూడా చర్చించండి. వాస్తవాలు చెప్పుకుందాం, మనకు అవాస్తవాలు అవసరం లేదు. దయచేసి మీరందరూ కూడా ఈ 30-35 రోజులు కూడా మీరందరూ బాగా పనిచేసి ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరూ తెలంగాణ తెచ్చినాం. ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన రాజ్యంలో మన సారే ఉండాలి, మన కేసీఆరే ఉండాలి. కష్టపడి తెలంగాణ తెచ్చి ఇచ్చిన సారే మనకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి బ్రహ్మాండంగా మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం, గెలిపించుకున్నాం. మరి మనం చేసే పథకాలు, మనం చేసి మాట ఇచ్చిన ప్రతి మాట కూడా మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మన కేసీఆర్. మరి వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలన బ్రహ్మాండంగా చేసిండని చెప్పి రెండోసారి కూడా మరి ఊహించిన దానికంటే రెట్టింపు మెజార్టీ ఇచ్చిన ఘనత మరి మన దుబ్బాక ప్రజలది, దుబ్బాక నాయకులది, దుబ్బాక కార్యకర్తలది. ఇవాళ కార్యకర్తలేని లీడర్ కాదు. ఇవాళ మేము మైక్ పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడుతున్నామంటే మీ కష్టార్జితము, మీరు చేసిన శ్రమ, ఎండనక వాననక కష్టపడి మమ్మల్ని స్టేజ్కి తెచ్చిందంటే ఆ కష్టమంతా మా కార్యకర్తది, మా నాయకులది. ఇదంతా కూడా మాది కాదు పెద్దరికం. మేము 5 ఏళ్ళు ఉంటాం పోతాం, కానీ కార్యకర్త అంటూ రిటైర్డ్ కాడు. కార్యకర్త శాశ్వతంగా పార్టీకి పనిచేసేటోడు కార్యకర్త. మీ కృషి